మనల్ని దింపడం తప్ప నీ ఫ్రెండ్కి వేరే పనే లేదనుకుంటున్నావా? నా కార్తీక్ నా కోసం వస్తాడు. అమ్మని నేనున్నాను కదా. ఆటో లేనప్పుడు అమ్మ మాత్రం ఏం చేస్తుందమ్మా? అందుకే కార్తీక్ని కారు వేసుకుని రమ్మంటాను. వద్దు. ఎందుకు వద్దు? వద్దని చెప్తున్నాను కదా. ముందు ఫోన్ ఇవ్వు. ఇవ్వను. అయితే నేను రాను. నువ్వు ఇలా మొండిగా తయారయ్యావంటే దెబ్బలు పడతాయి. ఎందుకు పడతాయి? నువ్వు హోటల్లో టిఫిన్లు చేస్తావు, నా కోసం స్కూల్కి నడుచుకుంటూ వస్తావు, నన్ను నడుచుకుంటూ ఇంటికి తీసుకెళ్తావు, మళ్ళీ నడుచుకుంటూ హోటల్కి వెళ్తావు. ఎన్నిసార్లు నడుస్తే నీ కాళ్ళు నొప్పులు రావా? నాకితలో నొప్పి వస్తే అమ్మ సౌర్య నొప్పి వస్తుందా రామ్మ మందులు వస్తుంది అంటావు. అది నీకు నొప్పి వస్తే చెప్తావా? చెప్పవు. నాకేం తెలీదు, అందుకే నువ్వు నడవడానికి వీల్లేదు. అమ్మ గురించి చాలానే ఆలోచించవలే గాని పద. నేను రానమ్మా. ఇంకా అల్లరి చేసింది చాలు, పద. అమ్మ ముత్యాలమ్మ తల్లి, ఎవరినొకరు పంపించమ్మా. అమ్మా కార్తీక్ వచ్చాడమ్మా. ఏంటి రౌడీ ఇక్కడున్నారేంటి? నిన్ను మా ముత్యాలమ్మ తల్లి రప్పించింది కార్తీక్. ముత్యాలమ్మ తల్ల? అవును కార్తీక్. బాగా ఎండగా ఉంది కదా, ఆటో లేదు, ఇంటికి నడిచి వెళ్దాం అన్నదమ్మా. నీకు ఫోన్ చేయాలనుకున్నాను, నువ్వే వచ్చేసావు. మరి స్కూల్ దగ్గర ఉన్నప్పుడు కాల్ చేయొచ్చు కదా. చిన్నపిల్ల, దానికేం తెలియక అలా అంటుందిలే బాబు. తప్పే ఉందేపా, మైలు స్కూల్కి దగ్గరే కదా. ఈ ఇల్లు కూడా స్కూల్కి దగ్గరే కదా బాబు. నేను పని మానుకుని వస్తానని చెప్పట్లేదు దీపా. ఏదో చేతనైన సాయం అందుబాటులో ఉన్నాను కాబట్టి. అంటే నేను అడిగినప్పుడు నువ్వు రావా కార్తీక్? నువ్వు పిలిస్తే నేను ఎక్కడున్నా వస్తాను రౌడీ. ఎవరేమనుకున్నా నువ్వు నాకు స్పెషల్. నువ్వు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు.